నాగసౌరి ఆఫీస్ చూసారా? ఆఫీస్ అంటే రెండు టేబుళ్ళు, నాలుగు కుర్చీలు, మహా అయితే ఓ క్యాబిన్ అన్న కాన్సెప్ట్ పోయింది. ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నామా, ఆఫీస్ అలంకరణలో తమ అభిరుచి ఎలా చూపించగలిగామా అన్న ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి. సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు తమ తమ ఆఫీసులను ఆ విధంగా తయారు చేసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం డైరెక్టర్ మారుతి గారి ఆఫీస్ను మీకు చూపించిన గ్రేట్ ఆంధ్ర ఛానల్ లేటెస్ట్గా మరో ఆఫీస్ చూపిస్తోంది. అదే హీరో నాగశౌర్య ఆఫీస్. ఈ ఆఫీస్ను ఎక్స్క్లూజివ్గా మీకోసం షూట్ చేశాం, చూడండి. మళ్ళీ కొన్నాళ్ల తర్వాత మరో సినీ సెలబ్రిటీ ఆఫీస్ మీకు చూపించడానికి రెడీ చేస్తాం. మొత్తం 3000 అసెప్టెడ్ ఈ ఫోర్త్ ఫ్లోర్ మాత్రం, పైన 1500, మొత్తం టోటల్ వచ్చి 4500 అసెప్టీ. ఇది మేము మన ఫిబ్రవరిలో తీసుకున్నాం అండి. మేము తీసుకున్నప్పుడు మొత్తం ఖాళీ స్కెల్టన్ తీసుకున్నాం మేము. అయితే తీసుకొని దీన్ని మేము ఇలా డిజైన్ చేయించుకొని ఇదంతా తయారు చేసుకోవడం జరిగింది. అయితే ఈ డిజైన్ ప్రతిదీ
మొత్తం అంతా హీరో గారు నాగేశ్వర గారు దగ్గర ఉండి అంతా చేయించుకున్నారు. ప్రతి కలర్ కాంబినేషన్ కానివ్వండి, ప్రతిది రీల్స్ మీరు చూసిన ఈ లైట్స్ ఈ రూమ్స్ ఇవన్నీ కూడా ఆయన దగ్గరుండి అన్నీ డిజైన్ చేయించుకోవడం జరిగింది.
చూసే ఉంటారు, ఎంటర్ అవగానే రిసెప్షను, ఆ తర్వాత వర్కింగ్ స్టేషను, అంత డైరెక్షన్ డిపార్ట్మెంట్, అంత స్క్రిప్ట్ వర్క్ కూడా అంతా ఇక్కడే జరుగుతుంది. అలాగే డైరెక్టర్లు కూడా రెండు ఛాంబర్లు ఉన్నాయి ఇందులో ఇండివిజువల్గా. అది కాకుండా మాకు డైనింగ్ రూమ్ ఉంది ఇక్కడ, ఒకేసారి 15-20 మంది అంతా భోంచడానికి డైనింగ్ రూము, తర్వాత డిస్కషన్ ఒక థియేటర్, దానిలోనే సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ కూడా దానిలోనే జరుగుతాయి. దానిలోనే మ్యూజిక్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి, నిన్ను చూసే ఉంటారు. అలాగే ఒక ఎడిటింగ్ డిపార్ట్మెంట్, టోటల్ ఎడిటింగ్ అంతా సినిమా సంబంధించి ఎడిటింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. అలాగే అకౌంట్స్ డిపార్ట్మెంట్, తర్వాత ఇక పైన మన చిన్న ప్రెస్ మీట్లు 100-150 మంది సరిపడా ప్రెస్ మీట్లు కానీ చిన్న చిన్న అకేషన్స్ మా ఫంక్షన్లు ఏమి చేసుకోవడానికి కానీ వీలుగా బయట మేము బాల్కనీ అదంతా కూడా చేయించుకోవడం జరిగింది. అంతా మా హీరో గారే దగ్గర ఉండి చేయించుకున్నారండి, అదంతా మీరు చూసే ఉంటారు. ఇదంతా ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్. దీనిలోనే సినిమాలు మనం రెగ్యులర్గా ప్రొడక్షన్ కంటిన్యూ అవుతుంది. ఈ స్టాఫ్ కానీ ఇదంతా ఒక 20 మంది స్టాఫ్తో ఇది ఇప్పుడు ఇలాగే జరుగుతూనే ఉంటుంది. నేను నెక్స్ట్ డిజిటల్స్ ఇంకా అన్నీ కూడా వాటిలో అవి కూడా చేయాలనుకుంటున్నాం. అన్నీ జరుగుతూనే ఉంటుంది వర్క్ అంతా.